అస్వస్థతకు గురై అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈరోజు డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ హుజరాబాద్కు పోతున్న సందర్భంలో మా సాచర మాజీ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు ఎండల లక్ష్మణ గారు ఏనుగు రవీందర్ రెడ్డి గారు మున్సిపల్ మాజీ చైర్మన్ వికే మహేష్ గారు మా కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మా సహచరులంతా కూడా ఈరోజు మమ్మల్ని డిశ్చార్జ్ చేసి మళ్ళీ హుజరాబాద్కు సాగనంపడానికి వచ్చినందుకు వాళ్ళకు పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గత 5-6 రోజులుగా నన్ను చక్కగా చూసినటువంటి అపోలో యాజమాన్యానికి డాక్టర్లకి నర్సింగ్ స్టాఫ్కి శానిటేషన్ స్టాఫ్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. గత 5 రోజులుగా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చల్లగా ఉండాలని చెప్పి దీవించిన ప్రజలకు పూజలు నిర్వహించినటువంటి మా సహచర కార్యకర్తలకు మా శ్రేయోభిలాషులకు తెలంగాణ వ్యాప్తంగా కోలుకోవాలని చెప్పి పూజలు నిర్వహించి సంఘీభావం ప్రకటించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పెట్టిన నా పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 18 సంవత్సరాలుగా నాతో పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి సహచరులు ఎంపీలుగా ఉండొచ్చు, ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, మంత్రులుగా ఉండొచ్చు, వివిధ హోదాల్లో ఉండొచ్చు, హోదాలు లేకపోవచ్చు, కానీ మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక అప్పీల్ చేయదలుచుకున్నా. మనం చూస్తూ ఉన్నాం 2014 వరకు మన దగ్గర రూపాయి లేకపోయినా వారి భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలో అటుకులు తిన్నామో ఉపవాసం ఉండి ఉద్యమాన్ని నడిపినటువంటి మనం అధికారంకి వచ్చిన తర్వాత ఆనాటి ఉద్యమ సహచరులంతా కూడా కనుమరుగైపోయి అనేక మంది ఉద్యమ ద్రోహులు మన మీద పెత్తనం చేసే వచ్చినటువంటిది అనేక సంవత్సరాలుగా మన మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. లేటెస్ట్గా ఆనాడు మానుకోటలో నేను మా ఉద్యమ సహచరుడు హరీష్ రావు గారు, దేశపతి గారు, ఆనాటి జేసీ చైర్మన్ కోదండరామ్ గారు ప్రాణాలకు తెగించి మానుకోటలో మా దగ్గర ఓదార్పు యాత్రలు చెల్లవు, మా చావులకు కారణమైన వాళ్ళు ఓదార్పు యాత్ర చేసేటువంటి అర్హత లేదని చెప్పి మేము ఆనాడు బయలుదేరి అక్కడ ఉంటే మా మీద రాళ్ళేసి మా రక్తాన్ని కళ్ళ చూసినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా నిర్ణయించడం అనేది ఇవాళ నాతో పాటుగా ఉద్యమ సహచరులు అందరూ కూడా అంటే కేసీఆర్ గారు ఎవరికి పట్టం కడతాడో, ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడో, ఉద్యమకారులకు తగినటువంటి గౌరవం ఏందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను 2018 ఎన్నికలప్పుడు కూడా స్పష్టంగా చెప్పినాం, నాకు వ్యతిరేకం కరపత్రాలు కొట్టిస్తున్నారు, పోస్టర్లు కొట్టిస్తున్నారు, ఓడగొట్టడం కోసం నాకు వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యక్తికి డబ్బులు పంపిస్తున్నారని చెప్పి ఆనాడు తెలిసినప్పటికి కూడా నేను చెప్పలేకపోయినా, కానీ వాళ్ళు రుజువైపోయింది. ఈ ఇవాల్టి ఈ బంధం అంటే ఆనాడు నన్ను బొందపెట్టడానికి ఓడగొట్టడానికి కోవట్టుగా పనిచేసిన సహకరించినటువంటి వ్యక్తులకి ఎట్లా వాళ్ళు ఆదరిస్తారో, ఎట్లా పదవులు ఇస్తారో ఇవాళ అర్థమైపోయింది కాబట్టి
తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులారా, ఉద్యమ సహచరులారా, ఇలాంటి కుట్రలని కుతంత్రాలని భరిద్దామా, వీటికి చెల్లు చీటు పలుకుదామా, ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తాను. ఇవాళ హుజరాబాద్లో పనిచేయడానికి మిమ్మల్ని పురమాయిస్తున్నప్పుడు మీకు ఒకసారి మీ అంతరాత్మని పరిశీలించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రెండవ మాట, ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి స్థితి, అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చలాగా పరిణమించింది. రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ప్రజల్ని నమ్ముకుంటారు, కష్టాన్ని నమ్ముకుంటారు, సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు, శ్రమించి పనిచేస్తారు. కానీ ఇవాళ మాత్రం దానికి చరమగీతం పాడి కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు నమ్ముకున్నాడు. ఎన్నల్లేని పద్ధతిలో ఒక్కొక్క నాయకుడు ఖరీదు కట్టి ఇవాళ కొనుగోలు పర్వానికి తెరలేపి ఇప్పటికే 150 కోట్ల రూపాయలు డబ్బుని నగదు రూపంలో హుజరాబాద్లో ఖర్చు చేయడం జరిగింది.